రైట్ సో దీని తర్వాత మనకి వన్ బై ఫిఫ్టీన్ సో వన్ బై ఫిఫ్టీన్ అయిపోయింది నెక్స్ట్ వన్ బై సెవెంటీన్ అండి సో వన్ బై సెవెంటీన్ అంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్ అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్ రైట్ సెవెంటీన్ ఫైవ్ ఆర్ ఎయిటీ ఫైవ్ కాబట్టి ఫైవ్ అండ్ రైట్ ఫిఫ్టీన్ బై సెవెంటీన్ పర్సంటేజ్ వస్తుందండి రైట్ దీనిలో సగం అంటే వన్ బై థర్టీ ఫోర్ అండి వన్ బై థర్టీ ఫోర్ అయినప్పుడు దీనిలో సగం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్లో సగం టూ టూ జార్ ఫోర్ ఎయిటీన్ వస్తుంది నైన్ టైమ్స్ పోతుంది ఫోర్ టైమ్స్ పోతుంది టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సంటేజ్ అండి రైట్ ఫిఫ్టీ బై థ సెవెంటీన్ కాబట్టి సెవెంటీన్ టూ జార్ థర్టీ ఫోర్ ఇంకా మనకి సిక్స్టీన్ మిగులుతుంది రైట్ సో టూ అండ్ సిక్స్టీన్ బై సెవెంటీన్ పర్సంటేజ్ వస్తుందండి సో ఇది వన్ బై సెవెంటీన్ వన్ బై థర్టీ ఫోర్కి సంబంధించిన వాల్యూస్ సో తర్వాత ఏమొస్తుందంటే తర్వాత మనకి రైట్ వన్ బై నైన్టీన్కి సంబంధించి మనం నేర్చుకుంటాం వన్ బై నైన్టీన్కి సంబంధించి నేర్చుకునేటప్పుడు అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి వన్ బై ట్వంటీ ఇక్కడ రాసుకోండి వన్ బై ట్వంటీ ఫైవ్ ఇక్కడ రాసుకోండి వన్ బై ట్వంటీ అంటే ఫైవ్ పర్సంటేజ్ అండి వన్ బై ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ పర్సంటేజ్ అండి రైట్ సో ఇటు జీరో పాయింట్ టూ సిక్స్ యాడ్ చేస్తే టూ సిక్స్ పర్సంటేజ్ యాడ్ చేస్తే వన్ బై నైన్టీన్ వాల్యూ వస్తుంది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఫైవ్ పాయింట్ టూ సిక్స్ పర్సంటేజ్గా రాస్తాం సో ఇటువైపు తీసుకున్నప్పుడు జీరో పాయింట్ టూ సిక్స్ పర్సంటేజ్ తీసేయాలి సో తీసేస్తే మనకి వన్ బై ట్వంటీ వన్ వాల్యూ వస్తుంది సో ఇది నియర్లీ మనకు ఎంత వస్తుందండి రైట్ ఫోర్ పాయింట్ రైట్ ఫైవ్ నుంచి టూ సిక్స్ పర్సంటేజ్ తీసేస్తున్నాం మనం ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సంటేజ్ వస్తుంది బట్ దీని నియరెస్ట్ వాల్యూ ఏంటంటే సెవెన్ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సంటేజ్గా దీన్ని రాసుకుంటామండి రైట్ వన్ బై ట్వంటీ ఫైవ్కి సంబంధించి జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సంటేజ్ అనేది జీరో పాయింట్ వన్ వన్ సిక్స్ పర్సంటేజ్ అనేది ఈ సైడ్ ఏంటో మనం యాడ్ చేస్తాం అప్పుడు మనకి వన్ బై ట్వంటీ ఫోర్ వాల్యూ వస్తుంది వన్ బై ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సంటేజ్ వరకు వస్తుందండి అదే ఇటువైపు తీసుకొచ్చేటప్పుడు రైట్ ఆ సైడ్ తీసుకున్నప్పుడు మనకి ఆ రైట్ సైడ్ తీసుకున్నప్పుడు జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సంటేజ్ తీసేస్తామండి తీసేస్తే వన్ బై ట్వంటీ సిక్స్ వస్తుంది ఇది త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ ఇది ఆల్రెడీ రాసుకున్నాం ఈ రెండు వాల్యూస్ ఈ రెండు వాల్యూస్ ఆల్రెడీ రాసుకున్నాం అయితే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది మనం రాసి రాసుకుంటున్నామండి అంతేగాని ఇందులో ఎటువంటి రైట్ లాజ్ ఎక్కువ లేదు రైట్ జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఈ వాల్యూస్ అనేవి రాసుకుంటున్నాం ఇట్లా రైట్ నెక్స్ట్ ఏంటంటే వన్ బై ట్వంటీ త్రీ అండి వన్ బై ట్వంటీ త్రీ యొక్క వాల్యూ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పర్సంటేజు దీనికి రైట్ సో ఈ వన్ బై ట్వంటీ నైన్ తీసుకున్నప్పుడు రైట్ ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఇందులో త్రీని ముందుకు తీసుకురండి త్రీ పాయింట్ ఈ ఫోర్ని వాటి వైపు తీసుకుపోతే త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సంటేజ్గా రాస్తాం ఈ రెండు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే వన్ బై ట్వంటీ సెవెన్ అనేది ఉంది ఇది త్రీ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ అండి సో ఈ మూడు వాల్యూస్ వేరేగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రైట్ సో ఇప్పుడు మనం ఇంతవరకు డినామినేటర్స్ చేంజ్ చేస్తూ రెసిప్రోకల్ వాల్యూస్ అనేవి రాసుకున్నామండి ఇప్పుడు న్యూమర్ డేటర్స్ చేంజ్ చేస్తూ రెసిప్ రోకల్ వాల్యూస్ అనేవి రాస్తాం సార్ రైట్ మనకు తెలిసిందే వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ అని తెలుసు రైట్ టూ బై టూ అంటే వన్ వస్తుంది అవసరం లేదు రైట్ వన్ అంటే వంద శాతం రైట్ హండ్రెడ్ పర్సంటేజ్ వన్ బై త్రీ తీసుకోండి వన్ బై త్రీ తీసుకుంటే మీకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ వస్తుందండి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ అని రాస్తాం అదే టూ బై త్రీ అంటే టూతో మల్టిప్లై చేసుకున్నట్టు అర్థం రైట్ దీని వన్ బై త్రీ టూతో మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్గా రాస్తాను దీన్ని లేదా సిక్స్టీ సిక్స్ అండ్ టూ బై త్రీ పర్సంటేజ్గా రాస్తానండి ఓకే సో నెక్స్ట్ వన్ బై ఫోర్కి సంబంధించి తీసుకున్నాం వన్ బై ఫోర్కి సంబంధించి తీసుకున్నప్పుడు వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ రైట్ దీన్ని డబల్ చేస్తే టూ బై ఫోర్ అంటే టూ బై ఫోర్ అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ రైట్ ఈ వన్ బై ఫోర్ని టూ బై ఫోర్ని రెండింటినీ యాడ్ చేసినా లేదా త్రీతో వన్ బై ఫోర్ని మల్టిప్లై చేస్తే త్రీ బై ఫోర్ అవుతుంది కాబట్టి త్రీ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత వస్తుందండి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది ఓకే దీని తర్వాత మనం వన్ బై ఫైవ్ తీసుకుందాం సో వన్ బై ఫైవ్ అయినప్పుడు రైట్ వన్ బై ఫైవ్ అనేది ట్వంటీ పర్సంటేజ్ రైట్ దీన్ని డబల్ చేస్తే టూ బై ఫైవ్ వస్తుంది టూ బై ఫైవ్ అంటే ఫోర్టీ పర్సంటేజ్ రైట్ దీన్ని వన్ బై ఫైవ్ త్రీతో మల్టిప్లై చేస్తే త్రీ బై ఫైవ్ వస్తుంది త్రీ బై ఫైవ్ వస్తే రైట్ మనకి ఇది సిక్స్టీ పర్సంటేజ్ అవుతుందండి అలానే రైట్ వన్ బై ఫైవ్ ఫోర్తో మల్టిప్లై చేస్తే ఫోర్ బై ఫైవ్ అంటే ఫోర్ బై ఫైవ్ అంటే మనకి ఎయిటీ పర్సంటేజ్ వస్తుందండి ఎయిటీ పర్సంటేజ్ వస్తుంది ఓకే సో దీని తర్వాత మనం రైట్ రాసుకునేది ఏంటంటే నెక్స్ట్ రైట్ వన్ బై సిక్స్ తీసుకుందామండి సో వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ అంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్ లేదా సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ పర్సంటేజ్ అవుతుందండి సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ పర్సంటేజ్ దీన్ని డబల్ చేస్తే టూ బై సిక్స్ అవుతుంది టూ బై సిక్స్ అంటే రైట్ థర్టీ త్రీ పాయింట్ వన్ థర్డ్ కాబట్టి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ అని రాస్తారు రైట్ దీన్ని త్రీతో మల్టిప్లై చేస్తే త్రీ బై సిక్స్ వస్తుంది త్రీ బై సిక్స్ అంటే వన్ బై టూ కాబట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ అండి అదేవిధంగా రైట్ దీన్ని ఫోర్తో మల్టిప్లై చేస్తే ఫోర్ బై సిక్స్ అంటే టూ థర్డ్ కాబట్టి టూ థర్డ్ అంటే సిక్స్టీన్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అని రాస్తాము ఇప్పుడు ఫైవ్ బై సిక్స్ కావాలనుకున్నప్పుడు మనం రైట్ ఫైవ్ బై సిక్స్ కావాలంటే రైట్ ఈ టూ బై సిక్స్ని అదేవిధంగా ఈ త్రీ బై సిక్స్ని రెండింటినీ కూడా యాడ్ చేస్తే మనకి ఫైవ్ బై సిక్స్ వస్తుంది కాబట్టి ఫిఫ్టీ ప్లస్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అండి ఫిఫ్టీ ప్లస్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ ఎంత వస్తుంది ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అని వస్తుంది ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అంటే ఇది ఎయిటీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్గా రాస్తుందండి ఎయిటీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్గా మనం రాస్తాం దాన్ని